పెంచాలి పాలసీదారులకు బోనస్ రేటును పెంచాలి ప్రీమియం పై జీఎస్టీని వెంటనే పెంచాలి రద్దు చేయాలి ప్రీమియం పై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రీమియం పై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి లీ యాఫీ జిందాబాద్ లీ యాఫీ జిందాబాద్ ఆవాజ్ దో అమీన్ ఐక్యత వర్ధిల్లాలి ఆవాజ్ దో అమీన్ లీ యాఫీ జిందాబాద్ లీ యాఫీ జిందాబాద్ లీ యాఫీ జిందాబాద్ ఆవాజ్ దో ఏజెంట్ల అసోసియేషన్ జేఏసి పిలుపు మేరకు ఆల్ ఇండియా మొత్తంగా అన్ని బ్రాంచులలో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఎల్ఐసి ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ ఈ నేటి వరకు కూడా ఏజెంట్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చిహ్నంగా ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా చూసినట్టయితే వాళ్ళ వైఖరి పూర్తిగా మారింది. ఎల్ఐసి బంగారు బాతుల కనబడి ఎప్పుడైతే దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏక మొత్తంలో తీసుకొని పబ్బం గడుపుకుందామని ముందుకెళ్తున్నారు. అయితే రానున్న కాలంలో పాలసీదారుల బోనస్ కూడా మరింత క్షీణించడం జరుగుతుంది. అలాగే మన ఏజెంట్ల యొక్క హక్కులు కూడా కాలరాస్తుంది. కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, మన ఎల్ఐసి అధిష్టానమే కావచ్చు, ఈరోజు చూసుకున్నట్టయితే ఏ ఏజెంటు కూడా బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. 13,41,000 ఏజెంట్లు ఈరోజు మన భారతదేశంలో ఉన్నారు. ఈరోజు వాళ్ళ మనగడనే ప్రశ్నార్థకం అవుతుంది. దగ్గర దగ్గర మనం 13,41,000 అంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి నలుగురు నేసుకున్నా దగ్గర దగ్గర 56-60 లక్షల మంది ఇలా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నో కుటుంబాలు కూడా వీధిన పడే ప్రమాదం ఉంది. చాలా రోజుల నుంచి మనం ఐకమత్యంగా పోరాడుతున్నా మన ఎల్ఐసి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం ద్వారా ఈరోజు మన సెప్టెంబర్ 1 నుంచి నేటి వరకు ఈ నెల మొత్తం కూడా ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఆల్ ఇండియా మొత్తం కూడా సెప్టెంబర్ 5వ దినం ఏజెంట్లకు రెస్ట్ డే విశ్రాంతి దినంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఏ బ్రాంచ్లు కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడవు అని తెలియజేస్తున్నాము. రానున్న కాలంలో ఒకవేళ మన ఎల్ఐసి సంస్థనే ఏజెంట్లని ఇలాగే ప్రవర్తిస్తే ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని తెలియజేస్తూ అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భారతీయ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 2,050 బ్రాంచ్లలో సుమారు 13 లక్షల పైచిలకు ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బ్యాక్బోన్గా పరిగణించబడుతున్న ఎల్ఐసిని ఈ పరిపాలకులు కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తూ మంచి ఆర్థికంగా నిలదొక్కుని భారతదేశ బడ్జెట్లో సుమారు 25% వాటా ఎల్ఐసిదే ఉంటుంది. మరి ఇట్లాంటి బంగారు బాదుగుడ్డును గుడ్లు పెట్టుకే అవకాశం ఉన్న బాధను కోసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి ఎల్ఐసి ఏజెంట్ల తరఫున కోరుతున్నాం. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే భారతదేశంలో ఈరోజు ఒక సామాన్యుడు ఎల్ఐసి పాలసీ చేసుకునే పరిస్థితి లేదు. బీమా అనేది ధీమా. ప్రతి కుటుంబంలో బీమా ఉంటే రక్షణ ఉంటుంది, దానికి పొదుపు ఉంటుంది. కానీ ఈరోజు 1 లక్ష రూపాయల బీమా చేసుకోవాలంటే సుమారు 6,000 ప్రీమియం కడితే దాని మీద ఒక 300-400 జిఎస్టీ వేస్తున్నారు. అంటే ఒక పేద ప్రజ కూడా బీమా చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలా? మినిమం ఎంతో కొంత ప్రీమియం మీద జిఎస్టీని రద్దు చేసినట్టయితే పాలసీలు పేద వర్గాలకు చేరే దిశే అవకాశం ఎల్ఐసి ఎట్లకు ఉంటుంది. కాబట్టి ఈ భారతదేశంలో ఎల్ఐసి అత్యున్నతమైన ఆర్థిక వ్యవస్థ కాబట్టి దీన్ని కాపాడి రాను రోజుల్లో ఇటు ఏజెంట్లకు కానీ అటు పాలసీదారులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఎల్ఐసి తోడ్పడి అందిస్తారు. కాబట్టి ఈ ఎల్ఐసిని కాపాడేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పడింది. మరి ఒకరు కాపాడలే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏజెంట్లు రోడ్ల మీదకి వస్తున్నారు. రానున్న కాలంలో సుమారు మిత్రుడు చెప్పినట్టు మా అధ్యక్షుడు 60 నుంచి 70 లక్షల మంది ఈరోజు దీన్ని ఆధారపడినారు. మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అటువంటి 2 చేతుల లోగో గుర్తులని ప్రతి గ్రామంలో కూడా పాలసీలు ఉంటాయి.
సుమారు దాదాపు భారతదేశం మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి అవసరమైతే పాలసీదారులను కలుపుకొని కూడా మేము మున్ముందు ధర్నా చేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం జై లియాఫీ జై